హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాంద ఎలా ఉన్నారండి? అయితే బాగున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుందండి. సో నేనైతే ఫస్ట్ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి ఈరోజు మా ఇంట్లో ఉప్మా అండి, అండ్ పక్కనే రైస్ కర్రీ కూడా చేస్తాను. సో ఫస్ట్ వాళ్ళు స్నానం చేయగానే తినేది టిఫినే కాబట్టి ఇది ఎర్లీగా చేస్తాను అన్నమాట. సో ఉప్మా అయితే ఎక్కువగా తినరు, బట్ ఈరోజు అయితే ఇక లాస్ట్ వీక్ అయితే ఇడ్లీ దోశ అవుతుంది కదా, సో ఇప్పుడు అందుకే ఉప్మా చేయాలనిపించింది చేస్తున్నాను. ఇంకా వాళ్ళు తినడానికి కొంచెం ఇబ్బంది పెడతారు, సో అయినా సరే ఇది గోధుమ రవ్వ కాబట్టి హెల్త్కి మంచిది అని చెప్పి ఏదో కూడా చెప్పి తినిపిస్తాను వాళ్ళకి. సో వాళ్ళకైతే ఎట్నోట టిఫిన్ తినిపించిన ఇంకా రెడీ అయిపోయారు. అండ్ లాస్ట్ మూమెంట్లో మా వాడికి హోంవర్క్స్ గుర్తొచ్చాయన్నమాట. ఒక 10 మినిట్స్ ముందే ఇలా కూర్చొని దెబ్బదెబ్బ రాస్తున్నాడు. అండ్ ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాక కొంచెం నా కోసం నేను వర్కౌట్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు వర్కౌట్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే రాగి జావ అయితే తాగుతున్నాను అన్నమాట. సో నా రాగి జావ అయితే రెడీగా ఉంది. సో ఓన్లీ 1 గ్లాస్ అయితే నేను తాగుతాను అన్నమాట. అండ్ ఇంకా పిల్లలు ఈవినింగ్ అయితే అయ్యిందండి. సో పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. సో ఫ్రెష్ అప్ అయినాక చూడండి, మళ్ళీ వాళ్ళకి గొడవలు అయితే స్టార్ట్ అయినాయి. సో ఇవేం గొడవలు ఆడతామే కాదు, అసలు ఊరికైనా కొట్లాడతారు వీళ్ళు. సో ఇలా నార్మల్గా నవ్వుకుంటే సీరియస్ అవుతుంది అనమాట వీళ్ళ మ్యాటర్స్. సో ఈ ప్రాబ్లం వచ్చేసి బాయ్స్ మదర్కే తెలుసు అండి ఈ ప్రాబ్లం. అండ్ ఈరోజు అయితే మేము మూవీకి వెళ్ళాలనుకుంటున్నామండి. సో మా పిల్లలు అయితే ఇప్పుడు పాలు తాగుతున్నారు. సో మూవీ టికెట్స్ అయితే అసలు దొరకడమే లేవు. అసలు నువ్వు తాగితే నీకు క్యాన్సల్ ఇక నువ్వు అనుకో. అయ్యా సో అట్ లాస్ట్ మేమైతే మూవీకి బయలుదేరుతున్నాం అన్నమాట. టైం వచ్చేసి 6:25 అవుతుంది. సో 7:50 షో అయితే ఉందన్నమాట. అది వచ్చేసి కుంపల్లో ఏషియన్ సినీ ప్లానెట్కి అయితే మేము వెళ్తాము రెగ్యులర్గా. సో ఇప్పుడు కొంచెం ఎర్లీగానే వెళ్తున్నాం. ఎప్పుడెప్పుడు మా ఆయన ఏం చేస్తున్నాయి, ఎప్పుడు లేట్ వెళ్తున్నాం మేము. అసలు థియేటర్లో 10 మినిట్స్ మూవీ కూడా అయిపోవాలి, సో అప్పుడు వెళ్తుండే. అండ్ ఇప్పుడైతే కల్కి మూవీ ఈసారి ఏది మిస్ అవ్వద్దని చెప్పి ముందు నేమ్స్ కూడా మిస్ అవ్వద్దని చెప్పి ముందుగానే బయలుదేరాము. సో మేము బయలుదేరుతున్నాం, ఈ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. సో అసలు చాలా డిలే అయింది మాకు టికెట్లు దొరకక. చాలా మా పిల్లలు అయితే ఇంకా ఏడ్చేస్తున్నారు డైలీ, ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తున్నామని మూవీకి. సో ఈ టికెట్స్ అయితే 7:15 దొరికాయి. సో 2 డేస్ ముందే బుక్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. సో కల్కి టాక్ అయితే సూపర్గా ఉంది, ఇంకా డార్లింగ్ మూవీ కాబట్టి బాగానే ఉంటుంది. సో ట్రాఫిక్ కూడా ఇక్కడ బాగానే ఉందండి. సో ఇలా కొంచెం టెన్షన్ అవుతుంది మళ్ళీ మూవీ ఎక్కడ స్టార్ట్ అయిపోతుందని. ఈ ట్రాఫిక్ వల్ల మేము ఎంత ఎర్లీగా వచ్చినా కూడా మాకైతే ఇప్పుడు 7:05 అవుతుందండి. సో ఇదే కనిపిస్తుంది కదా వచ్చేసిన దగ్గరికి, 7:05 అయింది. కలికి మూవ్ అంట మామూలు మూవ్ అనుకుంటున్నా గైస్, చూసారా గైస్ ఎట్లా వేసారు, అట్లనే అది స్టైల్ గా ఇట్లా పెట్టారు అన్నమాట. అది చూడండి కల్కి మూవీ మమ్మీ బుజ్జి అని బైరవ అంటే కల్కి ట్రైలర్ అంట. బుజ్జి బైరవ డాడీని పట్టుకోకలు, డాడీని పట్టుకోండి. ఏ కాదు అవును మమ్మీ, బుజ్జి అని బైరవ. బాగున్నా టేస్ట్ పక్కన తినండి ఇద్దరు. ఏ లడ్డు దుబ్బుతరాలు లడ్డు నెక్స్ట్ షిఫ్ట్ వస్తాను.
ఈరోజు ఎగ్ కర్రీ, గుత్తి వంకాయ, పన్నీర్ కూర. Is 5 minutes. Huh? The great Bhairava. Yeah. Are any fights gurinchi crazy stories in them, boss? Nee gurinchi ledu vella. Manchi fighter. Kani oka side ani pilustaru telusa. ఇప్పుడు 5000 యూనిట్స్ లేచి వెళ్ళి ఫైట్ చేయడం నా వాళ్ళు కాదు. ఎంత మంచి కళ ఉన్నా తెలుసా? సో ఫైనల్లీ మూవీ అయితే అయిపోయిందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి బిర్యానీ తినడానికైతే వచ్చేసినాం. సో డిలైట్ కిచెన్కి మేమైతే ఇప్పుడు వచ్చేసినాం అన్నమాట. సో టైం వచ్చేసి 11 అవుతుంది. వెయిటింగ్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్తున్నామండి. అండ్ ఈ వీడియో ఇక్కడ ఎండ్ అవుతుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.